తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా గురించి చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ సినిమాలు చేస్తున్న ఈమె అందం చూస్తే ఎవరైనా సరే పడిపోవాల్సిందే పాల మీగడలా మంచి స్కిన్ టోన్ తో ఉండే ఈ భామ కేవలం తెలుగు వరకే పరిమితం కాకుండా తమిళ్ హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది కొన్నాళ్ల ముందు న్యూ ఇయర్ సందర్భంగా హిందీ నటుడు విజయ్ వర్మని కిస్ చేస్తూ వార్తల్లో నిలిచింది ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్ లో కనిపించారు అలా వైపు సినిమాలు మరోవైపు నటుడితో రిలేషన్షిప్ అని న్యూస్ లో వస్తూనే ఉంది ఇప్పుడు మరోసారి అలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి చర్చనీయాంశంగా మారింది ఇక వివరాలకు వెళ్తే హ్యాపీడేస్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నా ఇప్పటికీ దాన్ని నిలుపుకున్న వారిలో ఇద్దరే ఉన్నారు హీరో నిఖిల్ ఒకడైతే హీరోయిన్ తమన్నా మరొకరు తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన తమన్నా బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ పెద్దగా కలిసి రాలేదు ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవిలో శంకర సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ క్రమంలోనే తాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చేస్తున్న సినిమాల గురించి క్లారిటీ ఇచ్చింది తమన్న మాట్లాడుతూ రజనీకాంత్ గారితో పనిచేస్తానని అసలు ఊహించలేదు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాలాంటి ఎంతో మంది నటీ కూడా కోరుకుంటున్నారు జైలర్ సినిమాతో నా కోరిక తీరబోతుంది చిరంజీవి గారితో కలిసి భోలాశంకర్ సినిమాలో కూడా నటిస్తున్నాను ఆయనతో డాన్స్ చేయడం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ తమన్న చెప్పుకొచ్చింది ఇకపోతే చిరంజీవి గారితో రజనీకాంత్ గారితో కలిసి డాన్స్ చేయాలని నా కోరిక ఇప్పటికీ ఆ కోరిక కోసం ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది తమన్నా ఇదిలా ఉండగా తమన్నా హిందీలో చేస్తున్న ఓ సినిమా లేట్ అవుతూ వస్తుంది మలయాళంలో చేస్తున్న తొలి మూవీ చిత్రీకరణలో ఉంది వీటితో పాటు పలు వెబ్ సిరీస్లు కూడా ఈ భామ చేస్తోంది